చెప్పిన ఈ కథ అందరికీ నచ్చుతుందని ఆలోచిస్తున్నానండి, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎంతో ప్రేమతో రాసిన కథ అండి ఇది. అంటే ఉప్పుని మీ అందరి హృదయాల్ని అత్తుకుంటుందని ఫిబ్రవరి 12న నమ్ముతున్నాను. అంటే ఫస్ట్ డైరెక్షన్ చేసి ఎవరైనా సరే ఒక క్యూట్ లవ్ స్టోరీతో మంచి ఇదిగా వస్తుందా, అంటే మీరును ఒక మాస్ మసాలా జోడిస్తూ దాంట్లోనే లవ్ని ఎంత మేజ్ చేశారు కదా, ఏంటి అసలు? అంటే ఉప్పున మామూలుగా నార్మల్గా జరుగుతూ జరిగే స్టోరీల్లో ఒక కమర్షియల్ బ్యాంక్తో కూడుకున్న ఒక సినిమా అండి ఇది. అంటే దీంట్లో మాస్కి నచ్చుతుంది, ఫ్యామిలీస్కి నచ్చుతుంది, యూత్కి, మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా ఉప్పున నచ్చుతుంది. అంటే ఉప్పున ఒక ఫ్యామిలీ డ్రామా అండి. ఒక అబ్బాయి ఎప్పుడైతే కలాలో అప్పుడే అమ్మాయిని కలుస్తాడు, ఎప్పుడైతే మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాడు. అంటే అన్నీ రియలిస్టిక్గా ఉంటాయి తప్ప అండి సినిమాటిక్గా ఒక 4-5 సీన్లు వేసేసి అలా ఏముండదండి. ఎప్పుడు ఎక్కడ ఏ టైంకి ఏ టర్న్ తీసుకోవాలి కదా, ఆ టర్నే తీసుకుంటుంది అండి. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అంటే సుకుమార్ గారికి మీరు ఈ కథ చెప్పిన బట్టి ఆయన రియాక్షన్ ఏంటి, దాంట్లో ఏమైనా కరెక్షన్స్ లాంటివి ఏమైనా చెప్పడం జరిగిందా హీరోకి చెప్పకముందు? అంటే సుకు సార్కి నేరేషన్ ఇచ్చిన వెంటనే ఆయనకి చాలా బాగా నచ్చేసింది అండి. నేరేషన్ ఇచ్చి ఫస్ట్ నేరేషన్కే నచ్చేసింది అండి. సెకండ్ మళ్ళీ సీన్స్ చెప్పి మళ్ళీ నేను రాసుకుని మళ్ళీ ఎదురు చెప్తే సార్ అప్పుడు కూడా చాలా బాగుందిరా, ఇంక అసలు ఏమి మార్చాల్సిన అవసరం లేదు అని సుక్కు సార్ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీరు వైష్ణు ఆయన చెప్పినప్పుడు ఆయన ఫీల్ ఎలా అయ్యారు, అంటే ఆయన కూడా ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి ఎట్లా ఆయనే తీసుకోవడానికి? అంటే వైష్ణవ్ని కథలో తీసుకురావడానికి ఏంటంటే నాకు ఈ కథకి వైష్ణవ్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేడండి హీరో. అప్పుడు వైష్ణవ్కి నేను నేరేషన్ ఇచ్చానండి, ఇస్తే సోషల్ మీడియాలో చూశాను వైష్ణవ్ని. నేరేషన్ ఇస్తే వైష్ణవ్కి చాలా బాగా నచ్చింది. వైష్ణవ్ నచ్చిన తర్వాత వైష్ణవ్ అన్నాడు మీరు పెద్ద మామకి చిరంజీవి గారికి నేరేషన్ ఇస్తారా అన్నారండి. అంటే 1 వీక్ తర్వాత నేను చిరంజీవి గారికి టైం ఉంది, ఈ 1 వీక్ చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యానండి. అంటే ఎంసెట్ ఐసెట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతారో నా లైఫ్లో అలా ప్రిపేర్ అయ్యానండి. ప్రిపేర్ అయ్యి చిరంజీవి సార్కి చెప్పానండి. చిరంజీవి సార్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. ఇలాంటి కథలు మన తెలుగు ప్రజలు కూడా చూడాలి, ఈ కథ వెళ్దాం మనం ముందుకు వెళ్దామని చిరంజీవి సార్ ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు ఇంత ఉప్పిన రావడం జరిగింది. అంటే కథ కొత్త వాళ్ళని కోరుకుంటుందండి, కథ కొత్త వాళ్ళని కోరుకుంటుంది కాబట్టి నేను కొత్త వాళ్ళతోనే చేయాలి. ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు దీంట్లో అవసరం లేదండి. ఎందుకంటే ఈ కథకి కొత్త వాళ్ళైతే నేను న్యాయం చేయగలరని. అంటే నేను కొత్త, వైష్ణవ్ కొత్త, హీరోయిన్ కొత్త, అందరూ కష్టపడి పనిచేసామండి. కష్టపడి అంటే నార్మల్ సాదాసీదాగా జరిగిపోయే లవ్ స్టోరీతో పాటు ఒక ఎమోషన్ ఉంటుందండి, ఆ ఎమోషన్ రప్పించడానికి మీ అందరూ చాలా కష్టపడ్డారు. వ్యూస్ కానీ అవన్నీ డిజిటల్ మీడియాలో ఉపయోగలాగా వస్తున్నాయి. సో మీకు మరింత బాధ్యత పెంచే విధంగా ఉంది కదా, ఇట్లా ప్రెజర్ ఫీల్ అవుతుంది? చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నానండి. అందుకేనేమో నాకు త్రీ ఫోర్ డేస్ నుంచి నిద్ర రావడం లేదు. టెన్షన్కి నేను ఎప్పుడు తింటున్నానో నాకు తెలుస్తలేదు. ఈ 2-3 రోజులు కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోతే బాగుంటుంది. 12th వచ్చేసి సినిమా పర్లేదు బాగుంది అని చెప్తే బాగుంటుంది అనిపించే అంత అలా ఉందండి. ఫస్ట్ సినిమాకి ఈ స్థాయిలో చాలామంది స్టార్స్ కూడా మెచ్చుకోవడం అంటే అది చాలా, ఎవరికైనా సరే సినిమా రిలీజ్కి ముందు ఇంత క్రేజ్ రావడం చాలా ఆనందంగా ఉందండి. దాంతోపాటుగా చాలా భయం కూడా ఉందండి. ఆ భయాన్ని మాటల్లో చెప్పలేను నేను. ఎందుకంటే అది రీచ్ అవుతున్నామా లేదన్న భయం ఉంటుంది కదండి. ఉప్పిన అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అంటే నేను ఆసి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు, ఆశీర్వాదం క్యారెక్టర్ నేను రాసుకున్నప్పుడు క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా నా ఊహల్లో లేదండి. కానీ వైష్ణవ్ని చూసిన వెంటనే ఆశీర్వాదం క్యారెక్టర్ నాకు క్లియర్ కనిపించేశాడు. ఇతనే నా క్యారెక్టర్కి ఆసి అని. అందుకే నేను ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. నేను ఎంత ట్రై చేసినా సరే వైష్ణవ్ని కళ్ళలో రప్పించాలని, సినిమాలోకి రప్పించాలని చాలా గట్టి ప్రయత్నం చేశాను. అంటే సినిమా అంటే సినిమా చెప్తే మరో చరిత్ర దాని నుంచి పోయేలా ఉంటుంది. ఒక అది చిరంజీవి సార్ గొప్పదనం అండి. అది చిరంజీవి సార్కి ఎక్కడో కనెక్ట్ అయిందండి. కనెక్ట్ అయ్యి అంటే ఆయన అనేది మాట కూడా ఒకటే అండి. అంటే మన ఏదో ఫిక్షన్ రాసుకోవడం కాకుండా మన సాయిల్ నుంచి వచ్చిన కథని మన ప్రజలందరూ చూస్తే బాగుంటుంది కదా, మన ఆడియన్స్ అందరం అని ఆయన చెప్పడం కానివ్వండి. అంటే పెద్ద పెద్ద వ్యక్తులతో పోల్చడం అంటే అది చాలా గౌరవంగా తీసుకుంటున్నాను నేను. సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది అంటే క్లైమాక్స్ లీక్ ఇట్లా, అంటే హీరో చనిపోతాడనో లేకపోతే ఇంకోటి అంటున్నారు. అంటే ఏంటి అసలు? అంటే
ఇది కొత్త ఎండింగ్ అండి సినిమాకి ఒక కొత్త ఎండింగ్ అంటే ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు ఇది అది చెప్పగలను నేనైతేనే బాగుంటుందండి అది కూడా అత్తుకుంటుందండి అంటే హృదయానికి అత్తుకునేటట్టే ఉంటుంది తప్ప అందరూ ఎమోషన్ ఫీల్ అవుతారండి బేసికల్లీ ఇది గర్ల్ వైపు నుంచి రాసిన స్టోరీ అండి ఇది నేను అంటే ఒక అమ్మాయి వైపు నుంచి ఒక అమ్మాయి ఎంత ప్రేమిస్తుందో ఒక అబ్బాయిని ప్రేమ అంటే ఎంత గొప్పదే చెప్పడానికే రాసిందే ఉపన స్టోరీ అండి హీరోయిన్ని ఫస్ట్ ఆడిషన్కి వచ్చినప్పుడు అంతదాన్ని పట్టించుకోలేదని ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని మీరు తీసుకున్నారు అంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ అట్లా ఏం లేదండి అంటే చాలామందిని చూసామండి సినిమాకి ఎందుకంటే తెలుగు అమ్మాయిని తీసుకోవాలని కోరుకుండేదండి నాకు మా గురువు గారికి కూడా నేను ఒక చూద్దాం అందుకే తెలుగు అమ్మాయి కావాలని కూడా ఆడిషన్ ఇచ్చామండి అంటే ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఒక అమ్మాయికి అంటే ఒక అమ్మాయికి ఈ స్క్రిప్ట్ నుంచి ఒక అమ్మాయి జనాలు అందరికీ తెలిస్తే ఉప్పునిలాంటి కథ నుంచి అమ్మాయికి ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ వస్తుందని లేకపోతే ఒక అమ్మాయి కెరీర్ సెట్ అవుతుందని అనిపించేదండి మా గురువుగారు కూడా అనేవారు వారు తెలుగు అమ్మాయికి ఇద్దాంరా ఛాన్స్ ఆ ఫ్యామిలీ సెట్ అవుతుంది అంటే ఒక సెటప్ వస్తుంది మనకి రెస్పెక్ట్ ఉంటుంది ఒక తెలుగు అమ్మాయి వచ్చింది హీరో నుంచి అని విపరీతమైన ప్రయత్నం అయితే చేసాం కానివ్వండి చేసాం దొరికారు కొంతమంది చూసాం కానీ బట్ ధైర్యం చేయలేకపోయామండి ధైర్యం రాలేదు అప్పుడు కృతిని సోషల్ మీడియాలో ఎవరో మన పూరి కనెక్షన్ నుంచి కార్తీక్ అని ఉంటాడు కార్తీక్ చూపించాడండి ఫోటో చూశాను కానీ నేను మాట్లాడడానికి అంత అంటే అప్పటికే నేను ఇక్కడ ఒక అమ్మాయి ఫిక్స్ అయిపోయిందండి సినిమాకి అప్పటికే ఒక అమ్మాయి ఫిక్స్ అయిపోయింది అమ్మాయిని తీసుకోవాలి ఇవ్వాలి ఇప్పుడు కృతిని నేను తీసుకోవాలంటే ఈ అమ్మాయి సెట్ అవుతలేదు కథలో నాకు తెలుసు నా లోపల నుంచి వచ్చిన బేబమ్మ క్యారెక్టరు ఎలా ఉంటుందన్నది నాకు తెలుసండి అది నేను ఎలా అప్రోచ్ అవ్వాలి పెద్దోళ్ళు ఆల్రెడీ ఒక అమ్మాయిని పెట్టేశారంటే సెన్స్ అంటే ఒక అమ్మాయి వచ్చేసింది కథ లోపలికి ఇంకొక ఈ అమ్మాయిని తీసి అమ్మాయిని తీసుకోవడం ఈజీ ఈ అమ్మాయిని వద్దనుకున్న అమ్మాయిని తీసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి కథలో సెట్ అవుతలేదు కాబట్టి రకరకాల ప్రయత్నాల్లో అంటే కృతి వాళ్ళ మదరు కృతి మాట్లాడేవారు నాతో రోజు అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళు రెడీగా ఉండేవారు మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ అంటే చూపించుకోండి కదా ఎందుకంటే బికాజ్ ఇంకా ఈ అమ్మాయి ఉంది మనకి ఏం జరుగుతుందో వీళ్ళందరినీ ఒప్పించాలి నేను అని ఆ ప్రయత్నంలో కృతి వాళ్ళు ఒకసారి వచ్చారు వచ్చిన వెంటనే చూస్తే నాకు నచ్చింది బాగానే నాకు నచ్చిన తర్వాత నేను మా గురువుగారి దగ్గర పట్టుకెళ్ళి చూపించాను సార్ ఈ అమ్మాయి తెలుదామంటే అంటే ఆయన ఒకటే అంటాడండి ఎప్పుడు మన అందరికన్నా సినిమా పెద్దదిరా సినిమా కోసం మనం ఏదైనా చేయొచ్చు సినిమా కోరుకుంటుంది కాబట్టి నీ ఇష్టం వచ్చింది చెయ్యి ఈ సినిమాకి ఈ సినిమా క్యాప్టెన్ నువ్వే నీ డెసిషన్ ఏదైనా ఫైనల్ అని చెప్తారండి ఈ షూటింగ్లోనే అమ్మాయి మీ దగ్గర మొత్తం తెలుగు నేర్చుకున్నాను అంటే చాలా స్పష్టంగా అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ గర్ల్ అండి అంటే ఇంటెలిజెన్స్ చాలా అంటే నాకు తెలిసి గర్ల్స్కి ఫాస్ట్గా లాంగ్వేజ్ వచ్చేస్తుందండి ఆడపిల్లలకి ఎందుకంటే రకరకలాడుతూ మాట్లాడుతూ ఉంటారండి మాట్లాడితే లాంగ్వేజ్ వచ్చేస్తుంది కాబట్టి కృతి చాలా తెలివైన అమ్మాయి అండి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండి తను తెలిసి స్కూలింగ్ టాప్ అన్ని అందుకు చాలా తెలివైన అమ్మాయి కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చేసింది మనం నేర్పేది ఏమి లేదండి మ్యూజిక్ సక్సెస్ సక్సెస్ అనేది ఆల్రెడీ బజ్ నడుస్తుంది సో మీరు ఎలా వర్కౌట్ చేస్తారు మీ వర్క్ మీ మ్యూజిక్ అంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి అందుకే దేవి గారు కూడా ఇష్టం నాకు మ్యూజిక్ అంటే సముద్రం పక్క నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ మ్యూజిక్ సెన్స్ ఎక్కువ ఉంటుంది అంటండి వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు ఏఆర్ రెహమాన్ గారు ఇళయరాజా గారు దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళందరూ సముద్రం సైడ్ నుంచి వచ్చారు కాబట్టి నేను సముద్రం పక్కన మా ఇల్లు నాకు అంత మ్యూజిక్ ఇష్టం అందుకే బహుశా అంత మంచి మ్యూజిక్ దేవి గారు అక్కడ సముద్రం పక్క నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఇచ్చారు సముద్రం పక్క నుంచి వచ్చాను కాబట్టి నాకు నచ్చింది ఏమండి విజయ్ సార్ అంటే ఉప్పెన ఇది రాసినప్పుడే స్టోరీ రాసినప్పుడే విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ నేను ఆల్టర్నేటివ్ ఎవరిని అనుకోలేదండి నేను చిరంజీవి సార్కి నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా హీరోయిన్ ఫాదర్ విజయ్ సేతుపతి అని చెప్తున్నాను సుక్కు సార్కి నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా విజయ్ సేతుపతి అని చెప్తున్నాను వైష్ణవ్కి నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా విజయ్ సేతుపతి గారు అని చెప్తున్నాను ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు కూడా విజయ్ సేతుపతి గారు అని చెప్తున్నాను అంటే విజయ్ సేతుపతి గారు తప్ప వేరే వాడిని క్యారెక్టర్లో నేను ఊహించలేదండి వాళ్ళందరూ ఎలా వస్తారో విజయ్ సేతుపతి గారు దట్టు మళ్ళీ ఒక గర్ల్ ఫాదర్కి ఎలా వస్తారో అని అంటుంటే వస్తారు అన్నానండి ఏమో ఆ దైవుడు ఏమో మొత్తం అని విజయ్ సార్కి వెళ్ళి నేరేషన్ ఇచ్చాను ఆయన కూడా నేను వస్తాను అన్నాడు అంతే అంటే రియల్ లైఫ్ అంటే బ్యాక్డ్రాప్ కానీ క్యారెక్టర్స్ కానీ కొన్ని వాళ్ళలోంచి తీసుకున్నానండి అంటే కొన్ని చూసిన వాళ్ళు ఎక్కడి నుంచో కొన్ని లక్షణాలు తీసుకుని చేసిన కథ అండి ఇది చిరంజీవి సార్ చూసారండి చరణ్ సార్ చూశారు సాయి ధరమ్ తేజ్ గారు వరుణ్ తేజ్ గారు అంటే చిరంజీవి సార్ ఫ్యామిలీ అంతా చూసిందండి ఉపాసన గారు చూశారు అందరికీ నచ్చిందండి సినిమా అందరూ బాగుంది అన్నారు బాగుంది మంచి కదా చాలా మంచిగా తీసామని చెప్పారండి అందరూనే
సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏ ఫీల్తో ఇది అవుతారు బయటకు వచ్చి అంటే ఉప్పెన ఉప్పెన మాత్రం ఒకటి మాత్రం చెప్తుందండి అంటే అందరూ మంచి కథ చూసాం ఒక భావోద్వేగమైన హృదయంతో బయటకు వస్తారని మాత్రం నేను ఫీల్ అవుతున్నానండి అంటే నిజం చెప్పాలంటే సింగిల్ వరల్డ్ ఈ ఫిబ్రవరి 14th కి ఒక కొత్త ప్రేమ చూస్తారండి తెలుగు ప్రజలు